అందరికీ స్వాగతం మై డియర్ స్టూడెంట్స్ పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఏటా పదకొండు పరీక్షలు రాసే విద్యార్థులు నేడు ఆరు పరీక్షలు కరోనా కారణంగా రాయబోతున్నారు మీరు ఏమాత్రం కంగారు లేకుండా అధైర్యపడకుండా చక్కగా ఈ యొక్క ఆరు పేపర్లను కూడా బాగా రాయండి ముందు వీడియోలో నేను సైన్స్ సంబంధించి చెప్పడం జరిగింది ఈ వీడియోలో మనకి మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించి చెప్పబోతున్నాను సేమ్ క్వశ్చన్ మార్క్స్ డబల్ అంతే ప్రశ్నలు ఏమీ మారలేదు ప్యాటర్న్ను మార్క్స్ మాత్రమే డబుల్ అయ్యాయి హాఫ్ మార్క్ వన్ మార్కు అలాగే టూ మార్క్స్ ఏమో ఫోర్ మార్క్స్ కింద ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ ఎలా మోడల్ ఉండబోతుంది ఇక్కడ మార్కులు పరంగా చెప్పుకుందాము దీనిలో మనం చూడండి పేపరు వంద మార్కులకు ఉంటుంది మేము క్లోజప్లో చూద్దాం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై ట్వంటీ ట్వంటీ మ్యాథమెటిక్స్ పేపర్ మార్క్స్ డివిజన్ పేపర్ వన్ అండ్ పేపర్ ఫోర్ మీకు త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ చదవడం కోసము త్రీ అవర్స్ రాయడం కోసం ఇస్తారు అలా వంద మార్కుల పేపర్ ఉంటుంది సెక్షన్ వన్లో ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ మోడల్ తెలిసివి హాఫ్ మార్క్ క్వశ్చన్లుగా వచ్చాయి ఇప్పుడు మనకి వన్ మార్క్ క్వశ్చన్లుగా రావడం జరిగింది కాకపోతే ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఇక్కడ సెక్షన్ వన్లో ఆఫ్ మార్కులు అన్నీ కలిపి పన్నెండు క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారు అందుకే పన్నెండు మార్కులు వచ్చాయి అంటే క్వశ్చన్ వన్ టు సిక్స్ పేపర్ వన్లో సిక్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దాని కంటిన్యూ నెంబర్ ఇచ్చారు సెవెన్ టు ట్వెల్వ్ అనమాట మొత్తం వన్ టు ట్వెల్వ్ వన్ మార్క్ క్వశ్చన్లు ఉండబోతున్నాయి అనమాట టోటల్ ట్వెల్వ్ అలాగే నెక్స్ట్ థర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు పేపర్ వన్లో మనకి ఇది వరకు వన్ మార్కులు ఉండేవి టూ మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అవి ట్వంటీ వరకు థర్టీ నుంచి ట్వంటీ వరకు కూడా మనకి టూ మార్క్స్ క్వశ్చన్గా ఉంటాయి అవి మొత్తం పదహారు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ త్రీలో సెక్షన్ త్రీకి సంబంధించి పేపర్ వన్లో మనకి పదహారు మార్కులు వస్తాయి పేపర్ టూలో పదహారు మార్కులు వస్తాయి ఒక్కొక్క ప్రశ్నకి రెండు మార్కులు అనమాట ఇక సెక్షన్ ఫైవ్లో ఐదు పెద్ద క్వశ్చన్లు ఉంటాయి దెర్ ఈజ్ యాన్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ హీచ్ క్వశ్చన్ అని ఉంది అంటే చాయిస్ ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా చాయిస్ ఉంటుంది అనమాట అంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు పేపర్ వన్లో మొత్తం మనకి చాయిస్ నాలుగు ప్రశ్నలు రెండు రాయవలసి ఉంటుంది రెండు ఎనిమిది పదహారు మార్కులు వస్తాయి పేపర్ టూలో మనకి అలాగే రెండు నాలుగు వస్తాయి దీంట్లో కూడా వన్ టూ నుంచి రెండు క్వశ్చన్లు పోతున్నారు దాంట్లో ఒకటి మనం ఆన్సర్ చేస్తాం సో చాయిస్ ఉంది కాబట్టి ఫోర్ మార్క్ క్వశ్చన్లో మనకి చాయిస్ ఉంది ఫార్టీ మార్క్స్ వస్తాయి ఇక టోటల్గా మనకి సెక్షన్ వన్లో ట్వెల్వ్ మార్క్స్ అంటే ఆబ్జెక్టు ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తాము సెక్షన్ టూలో వేరీ షార్ట్ ఆన్సర్ సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి సెక్షన్ త్రీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ముప్పై రెండు మార్కులకి సెక్షన్ ఫోర్లో ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్ నలభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పిల్లలు చక్కగా మీరు ఆల్రెడీ ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా మ్యాథ్స్ హండ్రెడ్కి హండ్రెడ్కి తెచ్చుకునేలాగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఇది కూడా ఇంచుమించు ఇది వరకు ప్యాటర్న్ ప్రకారమే జరుగుతుంది ఇది ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ కూడా టైం త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మనకి పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఉంటాయి ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ లాగే వన్ టు ట్వెల్వ్ క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్క మార్క్ ఇదివరకు అర మార్క్ క్వశ్చన్లు ఇప్పుడు మనకి వన్ మార్క్గా మారాయి పన్నెండు ఒక మనకి పన్నెండు మార్కులు రావడం జరుగుతుంది ఇక సెక్షన్ టూలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇది వరకు వన్ మార్క్ క్వశ్చన్ అనమాట ఇవి ఇవి కూడా పేపర్ వన్లో థర్టీన్ సిక్స్టీన్ వరకు పేపర్ వన్ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి సెవెంటీన్ ట్వంటీ వరకు కూడా పేపర్ టూ ఉంటాయి అనమాట ఒక్కొక్క దాని రెండు మార్కులు చొప్పున కేటాయించారు కాబట్టి టోటల్ మనకి ఎయిట్ జా సిక్స్టీన్ మార్క్స్ మనకి రావడం జరుగుతుంది ఇక సెక్షన్ త్రీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించి మొత్తం ఇస్తారు పేపర్ వన్లో నాలుగు పేపర్ టూలో నాలుగు కదా మొత్తం ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు చెప్పున పదహారు పదహారు ముప్పై రెండు మార్కులు వస్తాయి ఇక సెక్షన్ ఫోర్లో ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ చాయిస్ ఉంది చెప్పారు కదా ఇక్కడ చాయిస్ గురించి రాలేదు బహుశా చాయిస్ ఉంటుంది పేపర్ వన్లో మనకి టూ ఉంటాయి రెండు రైవల్స్ ఉంటుంది రెండు ఎనిమిది పదహారు మార్కులు పేపర్ టూలో రెండు ఎనిమిది పదహారు మార్కులు ఉంటాయి వన్ నుంచి టూ నుంచి రెండు క్వశ్చన్లు ఇస్తారు ఒక ఒకటి రాయవలసి ఉంటుంది బహుశా ఇక్కడ ముప్పై మూడో క్వశ్చన్ కింద వన్ ఎయిట్ జార్ ఎయిట్ టోటల్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి సెక్షన్ వైజ్ ఎన్ని ఇచ్చారో ఇచ్చారు అలాగే ఈజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అకాడమిక్ స్టాండర్డ్లో మొత్తము మార్క్స్ ఎన్నో హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి డియర్ స్టూడెంట్స్ వరకు మీరు మ్యాథమెటిక్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి మార్క్ మాత్రం మార్క్స్ మాత్రం డబల్ అవుతాయి ఓకేనా అంటే మళ్ళీ నేను ఈ మోడల్ పేపర్ సంబంధించి మోడల్ పేపరు ఎలా ఇచ్చారన్నది కూడా తదుపరి వీడియోలో నేను చెప్పబోతున్నాను మీ ఫ్రెండ్స్కి డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూట్యూబ్కి వెళ్ళి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే నా తదుపరి వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మీకు సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్